హాయ్, అందరికీ నమస్కారం. మా చిన్న లోకానికి స్వాగతం. చూసారా, ఇవి సగ్గుబియ్యం పునుగులండి. సగ్గుబియ్యంతో చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. కొంచెం కూడా వీటికి ఆయిల్ పట్టదు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. వీటికి ఏమేమి కావాలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. లోపల కూడా ఎంత క్రిస్పీగా ఉంటుందో చూడండి. తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది. వీటికి ఏమేం కావాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి సగ్గు బియ్యము. కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఏదైనా ఒక కప్పు. నేను ఈ కప్పుతోటి అంటే 250 grams ఉంటాయి. ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నానో అంతే పెరుగు తీసుకున్నాను. అదే కప్పు. గంటెతోటి ఇలా కలియబెట్టుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా లేకపోతే ఒక నిమ్మకాయ వేండుకోవాలండి. పెరుగు పుల్లగా లేదని నేను నిమ్మకాయ వేండుకుంటున్నాను. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు పెరుగు పుల్లగా ఉంటే నిమ్మకాయ అవసరం లేదు, లేదంటే పిండుకోండి. నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ సగ్గు బియ్యము నానితే ఉబ్బుతాయి, వాటర్ మొత్తం పీల్చేసుకుంటాయి అన్నట్టు. నేను ఏ మెజర్మెంట్లు అయితే చెప్తున్నానో అదే కొలతల ప్రకారం మీరు కూడా చేసుకోండి. మరీ లూజు కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోద్ది. నేను ఇట్లా నైట్ కలిపి పెట్టాను. చూసారా, మార్నింగ్ చూసేసరికి ఇలా ఉన్నాయి. ఎంత పొడి పొడిగా ఉన్నాయో చూసారా. కొంచెం నాని, కొంచెం పలుకుగా ఇట్లున్నాయి. ఇప్పుడు వీటిలో దీంట్లో నేను ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసినవి, ఉల్లిగడ్డ కూడా చిన్నగా కట్ చేసింది వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 1.5 స్పూన్ ఉప్పు వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఇలా చేతితోనే కలుపుకోవాలి. నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు బియ్యపిండి, 1/4 కప్పు సరిపోతుంది. బియ్యపిండి పోసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సగ్గు బియ్యము, మనం వేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కలిసేలాగా. 10 సరిపోలేదు అనుకోండి, కొద్ది కొద్దిగా ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజుగా కలపకూడదు. మన చేతికి ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోద్ది. లూజుగా కలిపితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది, క్రిస్పీగా రావు. మనకి ఈ మోతాదులు అయితే సరిపోతుంది. చూసారా, ఇలా చేతికి వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా వేడవ్వాలి. బాగా వేడైన ఆయిల్లోనే ఇలా వేసుకోవాలి పునుగులు. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా అయితే చెప్పానో అదే కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ మాత్రం బాగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. వేసినాక మీడియం పెట్టుకోవాలి గ్యాసు. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకుందాము. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి. మొత్తం ఈ కలర్ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఆయిల్ ఏముండదు, కానీ టిష్యూ వేసుకుంటే మంచిది. ఏమైనా కొద్దిగా ఆయిల్ ఉన్నా కూడా ఆ పేపర్కు పట్టేస్తుంది అన్నట్టు. ఇలా మొత్తం తీసి ప్లేట్లో వేసుకోవాలి. మనకు పునుగులు రెడీ అయిపోయాయి. చూసారా, చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.